గ్రీన్ఫీల్డ్ హైవేకి భూములు ఇవ్వమని రైతులు ఆందోళన చేపట్టారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చండ్రుపట్ర గ్రామంలో 11 గ్రామాలకు చెందిన రైతులు రైతు జేసీ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. రైతులు తమ ప్రాణాలు పోయినా రాష్ట్రీయ రహదారికి ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వమని చెప్పారు. భూములు పోతే తమ జీవనాధారం కష్టమవుతుందని వారు తెలిపారు. మేము 4 ఎకరాలు కోల్పోతున్నాం. ఓ వైరా ప్రాజెక్టు కింద 127 ఎకరాలు కోల్పోతున్నామండి. ఇక్కడ పచ్చని పొలాలు పండుతున్నాయి. ఈ వైరా ప్రాజెక్టు కింద పత్తి మిర్చి సాగు చేసుకుంటే ఇవాళ జీవనాధారం మేము సాగిస్తున్నామండి. మాకు ఈ పొలాలు పోతే మాకు జీవనాధారం ఏమీ లేదండి. వీళ్ళు ఇచ్చే నష్టపరిహారం మాకు ఏ మూలకి సరిపోదు. మేము అసలు నష్టపరిహారం కాదు, మేము ఒక్కొక్కళ్ళ 1 కోటి రూపాయలు ఇచ్చిన ఎకరానికి మేమైతే పొలాలు వదులుకునే ప్రసక్తి లేదండి. మా శవాలనైనా మేము దానంగా ఇచ్చి మా శవాలకు కూడా ఏం చేస్తాం, మేము వెళ్లే ముందు ఏ రైతుకన్నా ఉపయోగపడతాయి అనేసి మా శవాలను అవయవాలను కూడా మేము దానం చేసి చచ్చిపోవడానికి సిద్ధమయ్యాను తప్ప మేము మాత్రమే మేము పొలాలు పోగొట్టుకోలేమండి. ఇవాళ మాకున్న పరిస్థితుల్లో ఎంత కష్టం వచ్చినా మేము రైతుగా ఉండి మేము పండించి మేము 10 మందికి పెడుతున్నాము అని అంటే పెట్టిన దానికంటే కూడా మేము వాళ్ళు తింటున్నారు అనే ఆనందంతో మేము బతుకుతున్నామండి. ఇవాళ వడ్ల బస్తా వచ్చేసి 1000 రూపాయలు ఉంది. రేట్లు కూడా పెద్దగా లేవు. లేకపోయినా మేము రైతుగానే పుట్టాము, రైతుగానే పెరిగాము కాబట్టి మా వృత్తి అదనేసి మేము ముందుకు వెళ్ళిపోతున్నామండి. మేము ఈ పచ్చని పొలాల్లో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే వేయటానికి ఈ 10 మండలాలలో కూడా మేము ఏమాత్రం అంగీకరించట్లేదని మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాము. పరిస్థితుల్లో కూడా మేము గవర్నమెంట్కి పొలాలు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అది ఏ పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే మా పొలాలు 2 పంటలు పండేటువంటి పొలాలు ఇవి. ఈ పొలాలని వదులుకొని మళ్ళీ మాకు అదే ఊర్లో పొలం కావాలన్నా కూడా అమ్మే రైతు లేడు, మాకు దొరికే పరిస్థితి లేదు, డబుల్ రేటు కొనుక్కోవాలన్నా కూడా. అందుకని మేము ఈ ఉన్న పొలాన్ని వదులుకొని మేము ఈ రహదారి కోసం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా మేము చూపిస్తున్నాం. పక్కన పాత రోడ్డు ఏదైతే ఉందో దాన్ని హైవే, ఇప్పుడు ఉన్నటువంటి హైవే ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. దాన్ని ప్రత్యామ్నాయంగా దీన్ని కొత్తగా తీసుకొని ఇన్ని ఎకరాల్లో పోగొట్టుకొని రైతుల దగ్గర నుంచి చిన్న పేదవర్గులు, పేద తరగతి వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు, 12 మంది రైతులు, ధనిక వర్గం ఎవరు లేరు దీంట్లో. అందుకోసం ఇది పొలాలు ఇవ్వడానికైతే మేము సిద్ధంగా లేవండి. దీన్ని మేము పత్రికా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి చెప్తాము. వేమసిరి మండలం సౌడవరం న్యూ రాజుగూడెం ఈ ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేకి ఖమ్మం జిల్లా నుంచి 93 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. ప్రతి కిలోమీటర్కి 18 ఎకరాల చొప్పున ఒక ఖమ్మం జిల్లాలో 2200 ఎకరాలు పోతుంది. ఇందులో నుంచి 3500 ఫ్యామిలీలు రోడ్డును పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఫ్యామిలీల వల్ల రైతు కూలీలు కూడా 15,000 మంది నష్టపోతున్నారు. అంతేకాకుండా ఆహార ధాన్యాలు కూడా 1500 మెట్రిక్ టన్లు నష్టం జరుగుతుంది. అపరాలు మరి మిర్చి అయితేనేమి, పత్తి అయితేమి, చెనగని అపరాల పంటలు చాలా వరకు చెరుకు పట్టడంతో సహా చాలా వరకు నష్టం జరుగుతుంది. కానీ ఇంత 2 పంటల పండే భూములు గవర్నమెంట్ ఏ విధంగా స్వీకరిస్తుంది? ఈ బలవంత భూ సమీకరణ వెంటనే ఆపాలని చెప్పేసి మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం.